గ్రామ స్థాయిలో ఓటర్ లిస్ట్ ముసాయిదాను పరిశీలించి వలస వెళ్లిన వారి ఓట్లు తీసేయడంతో పాటు కొత్త ఓటర్లను నమోదు చేయించి అవకతవకలను బిఎల్ఓతో కలిసి సరిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తిలో టీడీపీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు గ్రామ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు ఏజెంట్లు అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టి వ్యక్తిగత కక్షలతో ప్రతిపక్షాలపై సంబంధం లేని కేసులు నమోదు చేస్తూ తన స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీలో తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎవరు పాసు ఎవరు ఫెయిల్ అని అంటే ఏ స్థాయికి పిచ్చి ఎక్కిందో ఇంకా అర్థం చేసుకోండి. గ్రామాల్లో కూడా మనం జాగ్రత్తగా ఈ భవిష్యత్ గ్యారంటీ పథకం ఏదంటే చంద్రబాబు గారు ప్రవేశపెట్టినాడు ఆరు పథకాలు ఇంకా కొత్తవి కూడా వస్తాయి. ఇప్పుడు మనకు అవి ప్రజల్ని తీసుకెళ్ళాలి, సీరియస్గా చేయండి. ఇప్పుడు చంద్రబాబు మాట పైన ఉండడు, ఇవన్నీ చేయడు అనే చెప్పే కార్యక్రమమే నిన్నటి నుంచి మొదలు పెట్టిండేది. వాలంటీర్లు ఈ వ్యవస్థ అంతా కూడా పల్లెలు మనము గ్రామాలు తిరిగి ప్రతి ఇంటికి పోయి ఫోన్ నెంబర్ తీసుకొని ఓటీపీ వస్తుంది. ఓటీపీ నాయకులు మీరు పోతే ఇస్తారు ఓటీపీ, ఊరికి అనామకుండా పంపిస్తే ఇయ్యరు. మా గ్రామాల్లో కూడా మొదలు పెట్టినారు. ఇప్పుడు ఎవడో తెలియని ఫోన్ వాడిని పంపించి నువ్వు అదుపు కొట్టి ఎందుకు ఇస్తారు, శంకరెడ్డి కూడా ఓటీపీ ఇయ్యడు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా, రమణ కూడా ఇయ్యడు. అది బ్యాంకు ఓటీపీ కాదన్నది ఆయన, తెలుగుదేశం సంబంధించిన ఓటీపీ అని చెప్పాలి. మీరు చెప్తే ఏమవుతుందంటే ఓటీపీ వస్తానే మనకు చంద్రబాబు గారి దగ్గర నుంచి మనకు అది వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు పల్లెల్లో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఈ పేపర్లు మార్కులు వేసేది ఇవన్నీ సచివాలయాల్లో